జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను సూర్య వెలుగులతో నింపాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆదేశాలను జారీ చేశాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సూర్యశక్తిని వినియోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించి నివేదికను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి. అలాగే అంచనాలను ఒక్కో కార్యాలయంలో ఎన్ని కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు అనే విషయాలను కూడా పంపవలసి ఉంటుందని ప్రభుత్వాలు కోరుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్వే చేసి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయడానికి ఇప్పటికే ప్రాథమికంగా అంచనాలు పూర్తయ్యాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించనుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ప్రజల ఇళ్లకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సూర్య ఫలకాలను ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి పెరగడమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి లక్షలాది రూపాయల విద్యుత్ బిల్లును ఆదా చేయవచ్చు. సూర్య ఫలకాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆయా ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకోవచ్చు. మిగులు విద్యుత్తు ఉంటే ఏపీ ట్రాన్స్కో కొనుగోలు చేస్తుంది. ఇందుకు గాను ఏపీ ట్రాన్స్కో యూనిట్ కు ధరను నిర్ణయించి వినియోగదారులకు చెల్లిస్తుంది. బిల్లు వేసే సమయంలో వినియోగించిన విద్యుత్ నుండి ఏపీ ట్రాన్స్కో కు సరఫరా అయిన విద్యుత్తును మినహాయించుకుని బిల్లును వేస్తారు. ఇందువల్ల ప్రభుత్వ కార్యాలయాలకు భారీగా విద్యుత్తు బిల్లు ఆదా అయ్యే అవకాశాలున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాలు, నూతనంగా నిర్మించిన కలెక్టరేట్లలోను, మరికొన్ని కార్యాలయాలు పాత కలెక్టరేట్లలోనూ ఉన్నాయి. ఇవి కాకుండా మండల పరిషత్తు, R&B, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా విద్యార్థి శాఖ అధికారి కార్యాలయం, పశు సంవర్ధక శాఖ కార్యాలయం, నీటి పారుదల శాఖ కార్యాలయం, మున్సిపాలిటీ, RTC కార్యాలయాలు వాటి సొంత స్థలాల్లో చిత్తూరు పట్టణాల్లో ఉన్నాయి. కొన్ని చిన్న చిత్తక ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. జిల్లాలో 100కు పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటి విద్యుత్ బిల్లులకు 100,000 రూపాయల దాకా వస్తోంది. కొన్ని సందర్భాలలో వీటికి ఆ ప్రభుత్వ విభాగం బడ్జెట్ ను కేటాయించలేకపోవడంతో ట్రాన్స్కో అధికారులు ఆ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చి విద్యుత్తును కూడా కట్ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం భారీగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ బిల్లుల బారి నుండి కాపాడడానికి సూర్య ఫలకాలను ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి వాడుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గృహ వినియోగదారులకు 90% వరకు సబ్సిడీ లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లకు సబ్సిడీ ఉండదు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలు జరిగితే భారీగా ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ బిల్లు తగ్గటమే కాకుండా ట్రాన్స్కో కు భారీగా విద్యుత్తు ఆదా అవుతోంది. అలాగే అదనపు విద్యుత్తును ట్రాన్స్కో కొనుగోలు చేస్తుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద విద్యుత్ వినియోగదారులు ఇళ్ల మీద సూర్య ఫలకాలను అమర్చుకుని తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. ఆ విద్యుత్తును తామే వాడుకోవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 90% రాయితీని ఇస్తుంది. 1 కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల విద్యుత్కి 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి 78,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తోంది. ఆసక్తి ఉన్న గృహ యజమానులు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన వెబ్సైట్ లోకి వెళ్లి తమ పేరును నమోదు చేసుకోవచ్చు. అలాగే సూర్య ఫలకాలను అమర్చి ఏజెన్సీల వివరాలు కూడా ఇందులో ఉంటాయి. తమకు నచ్చిన ఏజెన్సీని ఎంచుకోవచ్చు. ఈ వివరాలు ట్రాన్స్కో విభాగానికి చేరుతాయి. ట్రాన్స్కో విభాగం అధికారులు సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ అధికారులు కలిసి ఇళ్ల మీద సూర్య ఫలకాలను ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన ఇళ్లకు ప్రత్యేకమైన మీటర్లను విద్యుత్ శాఖ అధికారులు అమర్చుతారు. ఈ మీటర్ల ద్వారా ఎంత విద్యుత్తును వినియోగించుకున్నది తెలుస్తోంది. తద్వారా వినియోగదారులు ట్రాన్స్కో కు సరఫరా చేసిన విద్యుత్ యూనిట్లను తగ్గించి వినియోగదారుడు వాడుకున్న విద్యుత్తుకు బిల్లును అందజేస్తారు. ఈ విధంగా వినియోగదారులకు భారీగా విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఆసక్తి గల వినియోగదారులు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.